రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత చెల్లింపు చేపడుతున్నట్లు తెలుస్తుంది. కౌలు రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పొంది సాగుకు సిద్దమైన రైతులకు నగదు చెల్లింపు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి చెప్పండి, రెండో విడతలకు కలిపి మొత్తం పెట్టుబడి సాయం కింద ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవాని, వైఎస్ఆర్సిపి పార్టీ పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించినటువంటి అంశాన్ని రెండో విడత రైతు భరోసా సహాయాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటలకి క్యాంపు కార్యాలను కూడా ప్రారంభించబోతున్నారు. ఇక అయితే వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ రెండో విడత చెల్లింపుకు సంబంధించి కూడా వరుసగా రెండో ఏడాది కూడా పక్క పథకం అమలు చేస్తున్నారు. అయితే ఈ దీనికి సంబంధించి కూడా లబ్ధిదారులుగా కౌలు రైతులతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ పొందినటువంటి సాగుకు సిద్ధమైనటువంటి రైతులకి ఈ నగదు అందుతుంది. రెండో విడతకు సంబంధించి కూడా మొత్తం 11,500 చొప్పున కూడా పెట్టుబడి సాయం కింద అందించబోతుంది. మొత్తం రాష్ట్రంలో 50,47,000 మంది రైతుల్లో నేరుగా వాళ్ళ రైతుల అకౌంట్ లో కూడా జమ అవుతుంది. మొత్తం 1,115 కోట్ల రూపాయల మేర జమ అవుతుంది. అయితే తొలిసారిగా ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీ ఖరీఫ్ లోనే చెల్లిస్తున్నారు. మొత్తం రైతులకు సంబంధించి కూడా ఇటు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా దాదాపు 143,000 రైతులకి గాను మొత్తం 145 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దీనికి సంబంధించి కూడా వాస్తవానికి రైతులు పెట్టుబడి సాయం కింద ఏటా 12,500 చొప్పున 4 ఏళ్ళు ఇవ్వాలని అనుకున్న రైతులకు మరింత మేలు చేసేందుకే పెట్టుబడి సాయం 4 ఏళ్లకు బదులు 5 ఏళ్లకు కూడా ఏటా 12,500 బదులుగా 1,000 రూపాయలు పెంచి ఏటా 13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది రెండో విడత కూడా దాఖలు చేస్తాం. మొత్తం ఒక కుటుంబానికి 5 ఏళ్లలో రైతు కుటుంబానికి దాదాపు 67,000. థ్యాంక్ యూ దస్తగిరి.